నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రాజే గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, కొంతమంది మేము గురు పూజ మొన్న కూడా ఒక కాల్ వచ్చింది, మేము ఇలా పూజ చేసుకున్నామండి, మా ఇంటికి ఎవరో తెలియదు, ఒక ఆయన వచ్చారు అవధూత, అసలు ఆ రూపాన్ని చూస్తుంటే, ఆ తేజస్సును చూస్తుంటే అసలు చాలా ఆనందం అనిపించింది. లేకపోతే సడన్ గా యాచన చేస్తున్నట్టుగా రావటం, యాచకుల రూపంలో రావటం, అసలు ఇవాళ రేపు ఎవరైనా అసలు యాచకులు వస్తున్నారా? నిన్న మన పీఠానికి వచ్చారు. అది కూడా చెప్పండి అయితే. సో ఇట్లా చెప్తూ ఉంటారు, భలే వాళ్ళకి పూజ చేసుకున్నందుకు ఓ స్వామి స్పందించారా అని మనసు చాలా తృప్తిని పొందుతుంది, సంతోషపడతారు. ఇవి ఎవరితో అని చెప్పారనుకోండి, నమ్మని వాళ్ళ దగ్గర చెప్పారనుకోండి, కొట్టి పారేస్తారు. ఎవడో వచ్చారు బుడ్డి కొట్టడానికి, నువ్వేమో దానికి పడిపోయి ఓ ఆనందపడిపోతున్నాను. ఇట్లా కాంట్రడిక్ట్ చేస్తే నాకైతే చెంప చెల్లం అనిపించాలి. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, భగవంతుడు కనబడ్డాడు అని అంటే ఆయన రూపంలో కనబడిపోయారా, ఎవరో నాకు పెట్టారు, నాకే అనుకుంటా, భక్త రామదాసువా నువ్వు లేదా ఇంకెవరోనా ఇంకెవరోనా అని అంటే, వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటి అని అంటే, రామదాస్ కాదు, కబీర్ కాదు, వాళ్ళకి చివరిన భగవంతుడు అసలైన రూపంతో దర్శనం ఇచ్చాడు. ఇంకో రూపంలో దర్శనం, అసలైన రూపంతో దర్శనం ఇచ్చారంటే అది మోక్షం, వాళ్ళందరికీ మోక్షం కలిగింది. కరెక్ట్. మనకి మోక్షం కల్పించడానికి స్వామి దర్శనం ఇవ్వట్లేదు. స్వామి వివిధ రూపాల్లో అంటే ఒక మానవ రూపేనా, ఒక అవధూత రూపేనా, ఒక సిద్ధ పురుషుడు రూపేనా వచ్చి గైడెన్స్ ఇస్తున్నారు. నీకెందుకు కనబడుతున్నారు? నాకేదో చేయమని కాదు, నువ్వు ఈ పద్ధతిలో వెళ్ళు అని తెలియపరచడానికి గురువు వస్తున్నారు. గ్రహించగలగాలి మనం, ఎవరు గ్రహించగలిగే శక్తి ఉండాలి, లేదంటే గురువులు ఉన్నారు అని తెలియపరచడానికి కూడా వస్తున్నారు. రైట్. మొన్న ఒకసారి ఎవరో ఫణిభాస్కర్ గారు చెప్పారు, కురుపురం వెళ్ళారట, మీకు కూడా కాల్ చేసినట్టు. కురుపురం వెళ్తే ఒక కుక్క వారి వెంట నడుచుకుంటూ వెళ్ళిందట, రూట్ చూపించిందట. చూసారు మరి. ఆయన ఆశ్చర్యపోయారు, నేనేదో యాదృచ్ఛికంగా అప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పారు, ఏమంటే మీరు నమ్మరు, ఓ కుక్క వెంట వచ్చిందండి, అది రూట్ చూపించిందండి అని. అంటే స్వామి ఎలా రావచ్చు కదా? స్వామి ఏ రూపంలో, భైరవుడి రూపంలో, యతీశ్వరుడి రూపంలో, పిచ్చివాడి రూపంలో, మానవ రూపంలో, మనం గ్రహించగలగాలి, మనం గుర్తు పట్టగలగాలి. సరే అక్క, అయితే ఇలా ఏమండి, మేము స్వామిని చాలా త్రికరణ శుద్ధిగా కొలుస్తున్నాము, ఆయన ఎప్పుడైనా సంకేతం, నా పూజ అందుతోంది, నాకు కూడా అనిపిస్తుంది, స్వామి నువ్వు స్వీకరిస్తున్నావా, అందుతోందా నీ పూజ అన్నప్పుడు ఏదో ఒక చిన్న సంకేతం వస్తే ఇంకాస్త తృప్తి ఉంటుంది, ఇంకాస్త ఉత్సాహం వచ్చేస్తుంది. అబ్బా స్వామి చూస్తుంటే నాకు అనుభవాలు అయ్యాయి. ఇప్పుడు పీఠంలోనే స్వామి ఒక చిన్న బల్లి వస్తుంది, స్వామికి ఇక్కడ కూర్చుంటుంది, కూర్చొని ఏదో చెవులో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఏం స్వామి, మన పీఠంలో రోజు వస్తుంది, ఇంతే బల్లి బల్లి అది పెరగదు, ఇక్కడ కూర్చుంటది స్వామివారి బుగ్గ మీద కూర్చొని చెవులో ఏదో చెప్తూ ఉంటుంది, టిక్ టిక్ అని. ఏం స్వామి రోజు ఏం చెప్తుంది అది మీతో, ఏం చెప్తుంది? సరే అది చెప్తుంది వింటున్నారు, మరి నేను చెప్తుంది వింటున్నారా, నేను మాట్లాడుతున్నాను మీతో అంటే, ఈ చెవు రింగు టిక్కు 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 టిక్ అని కదులుతుంది, చెవు దుద్దు ఉంటుంది కదా రింగు, ఇలా ఇలా వింటున్నాను. పోనీ నేను చెప్పటం వదిలేసే పద్మిని, ఇంతమంది ఎవ్వరు మన పీఠానికి వచ్చినా స్వామి ఇక్కడ కూర్చున్నట్టే అనిపిస్తుంది, స్వామి ఉన్నారు ఇక్కడ. మాకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. స్వామి ఎక్స్ప్రెషన్స్ మారుస్తున్నారని, ఒక బాబు వచ్చాడు, ఆ బాబు వచ్చి, అమ్మా నిన్న స్వామి వచ్చి చూస్తే ఇలా ఉన్నారు, ఈరోజు ఫుల్ గా నవ్వుతున్నారమ్మా, నిన్న వేరే ఉన్నారు, ఇక్కడ ఈ రోజేమో ఇలా కనబడుతుంది స్మైల్ తో అని. పిల్లలకి చాలా బాగా తెలుస్తుంది, బాగా ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి కల్మషన్ లేనటువంటి, కల్మషన్ లేదు కాబట్టి. రైట్. ఇప్పుడు ఇందాక నేను అడగబోయిన ప్రశ్న ఏంటి అంటే, ఇట్లా మేము పూజ చేస్తున్నాం స్వామికి, చాలా ప్రేమగా చాలా ఇదిగా చేసుకుంటున్నాము, స్వామి మా పూజలను అందుకుంటున్నారా, స్వామి మాకు కనిపించే పరిస్థితి ఉంటుందా, వేరే రూపంలో అయినా మేము గ్రహించే శక్తి మాకుంటుందా, అట్లా రావాలి అని అంటే మేము ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. సద్గురు దర్శనము, సిద్ధ పురుషుల దర్శనము జరిగేటటువంటి మంత్రం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది 5 రోజులు లేదా 7 రోజులు, 11 రోజులు కలిపి 125,000 సార్లు చేస్తే
సద్గురువు గాని సిద్ధపురుషులు గాని ఏదో ఒక రూపంలో మీకు దర్శనం ఇస్తారు. మనం గ్రహిస్తాం కూడా ఇది సద్గురువే అని. మనం గ్రహించగలిగే శక్తే స్వామి ఇస్తారు. గ్రహించగలిగే శక్తే గురు దర్శనము, సద్గురు దర్శనం, సిద్ధపురుషుల దర్శనం. అలా ఆ శక్తి స్వామి మనకు కల్పిస్తారు. కాకపోతే దీనికి మళ్ళీ చిన్న పరీక్ష పెట్టారు స్వామి. అందరికి ఇవ్వరు. ఎవరికి ఇవ్వరు? ఎలాంటి వాళ్ళకి ఇవ్వరు అని అంటే, ఎవరైతే గత జన్మలో చేసినటువంటి ఆ పంచమహాపాతకాలు ఏంటవి, అది బ్రహ్మహత్యా పాతకము, స్త్రీ హత్యా పాతకము, శిశు హత్యా పాతకము, అలాగే కాలసర్ప దోషము, అలాగే గురు పత్నీలతోని లేదా గురు పత్నీలతో సంగమము, లేదా గురువులతో గురు దూషణ, దైవ దూషణ, ఇవన్నీ పంచమహాపాతకాలు. అందులో కాలసర్ప దోషం కూడా ఉంది ప్రధానంగా. అయ్యో, చాలా మంది ఇప్పుడు ఇవాళ రేపు ఇబ్బంది పడుతున్నారు. సో కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకు కూడా, ఎవరైతే ఇలాంటివి ఎక్కువ అంటే కాలసర్ప దోషంలో కూడా పీక్ గా ఉండేటువంటి ఆ పాతకాలు అంటే చాలా మాలిఫిక్ ఎఫెక్ట్ ఉంది అంటే, గత జన్మలో వాళ్ళు చేసినటువంటి పాపాల మూలంగా గురువు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దర్శనం ఇవ్వరు. మరి ఎలా మా పాపం ఎలా తీరాలి, ఎలా పరిపక్వం అవ్వాలి అని అంటే, దానికి వాళ్ళు దైవారాధన చేసుకోవాలి, నిరంతరము దైవ నామస్మరణ చేయాలి, ఆ కర్మను తొలగించుకొని నామస్మరణ చేసి 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 పరితపిస్తే అప్పుడు స్వామి దర్శనమిస్తారు. దానికి ఒక ఈ మంత్రం చెప్పే అంటే ఎవరైతే గురువు గారు ఉన్నారో ఆయన అనుభవం రాశారనమాట. ఆయనతో పాటు ఆయన స్నేహితుడికి, ఆయనకి ఈ మంత్రం పనిచేసింది. ఆయన స్నేహితుడు ఈ మంత్రము తీసుకుంటే ఒకటే వాంతులు మొదలవుతున్నాయి. ఈ మంత్రము అసలు చదవనివ్వలేదు అనమాట, వాంతులు మొదలవుతున్నాయి. అంటే ఆయన కర్మ, గత జన్మ కర్మ, ఏదైతే గత జన్మ పాపాలు, గత జన్మ కర్మ ఉందో అది చదవనివ్వలేదు. దానికి ప్రత్యామ్నాయం ముందుగా కర్మదోషం తొలగించుకునే మంత్రం కూడా ఉంది, అది మరొక ఎపిసోడ్లో చెప్తాను. అంటే ఈ దోషాలు, ఈ శాపాలు, ఇవన్నీ తొలగించే మంత్రం కూడా ఉంది. ఆ మంత్రం చదివిన తర్వాత ఇది చదవాలి. అంటే ఎవరికైతే స్వామి పర్మిషన్ ఇవ్వట్లేదు అది తెలిసిపోతుంది మనకి. ఏదో ఒక అవంతరం రావటం, ఏదో అంతలనే కాదు, ఏదో ఒక అవంతరం రావటం. సరే, అయితే ఈ స్వామి అనుగ్రహం కలగాలి, స్వామి ఈ మాంసనేత్రాలకి ఏదో ఒక రూపంలో మాకు కనపడాలి అంటే ఏ మంత్ర సాధన చేస్తారు? చాలా చిన్న మంత్ర సాధన, గురు మంత్ర సాధన. అద్భుతమైన అద్భుతమైన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు అంటే 5 రోజుల్లో కానీ, 7 రోజుల్లో కానీ, 11 రోజుల్లో కానీ పూర్తి చేయాలి. అంతే. ఓం హ్రీం గురు, ఓం హ్రీం గురు, ప్రసీద హ్రీం ఓం, ప్రసీద హ్రీం ఓం. మరొకసారి చెప్తాను, ఓం హ్రీం గురు, ప్రసీద హ్రీం ఓం. చాలా చిన్నది, ఓం హ్రీం గురు, ప్రసీద హ్రీం ఓం. ఫాస్ట్ గానే 11 రోజుల్లో అయితే ఈజీగా అయిపోతుంది. అయితే ఇది చేయవలసిన విధానము జపమాలతోనే చేయాలి. ఆ జపమాల స్ఫటికమాలైనా అయి ఉండాలి, రుద్రాక్షమాలైనా అయి ఉండాలి. ప్రతిరోజు స్నానం చేయాలి శుచి శుభ్రంగా, తర్వాత మంత్ర జపం చేయాలి. అద్భుతం. ఏమైనా నియమాలు ఉంటాయా? నాన్ వెజ్ తినకూడదు ఖచ్చితంగా. మరి నీకు కావాల్సింది గురు దర్శనం, సద్గురు దర్శనము, గురు దర్శనం కాబట్టి నియమంగా ఈ 5 రోజులు కానీ, 7 రోజులు కానీ, 11 రోజులు కానీ నియమంగా గురు దర్శనం నాకు కావాలి, సిద్ధపురుషుల దర్శనం నాకు కావాలి, సద్గురు దర్శనం నాకు కావాలి అని దీని ఒక తపస్సులాగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా గురు దర్శనం లభిస్తుంది. బ్యూటిఫుల్ అక్క. ఈ ఇలా మంత్రాలు చెప్పినప్పుడు మరి ఒకరిద్దరు ఎట్లా అడుగుతున్నారో నాకు తెలియదు, పీరియడ్స్ లో ఉన్నప్పుడు చదవచ్చా అన్న ప్రశ్న చూస్తే బాధ అనిపిస్తుంది. కమెంట్స్ లో వచ్చేస్తుంటాయి, చదివేచ్చా అని అడుగుతారు. కావాలని అడుగుతున్నారు, హిమ్లెట్ చేయడానికి అడుగుతున్నారు, లేకపోతే ఏం అర్థం కాదు. చదవకూడదు, అలా పీరియడ్స్ లో ఉన్నప్పుడు చదవకూడదు, నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు చదవకూడదు, మీరు ఇతర ఇబ్బందులు అని చెప్తున్నారు. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ మంత్ర సాధనతో వారి గురువు చూడాలి అనే వాళ్ళ తపన ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.